సికింద్రాబాద్ డెక్కన్ మాల్లో మంటలు ఇంకా పూర్తిగా చల్లారలేదు. భవనం కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. అందుకే భవనం దగ్గరికి ఎవరిని అనుమతించడం లేదు. మంటల్లో పూర్తిగా కాలిపోయిన ఈ బిల్డింగ్ను జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు ఇవాళ పరిశీలించనున్నారు. మరోవైపు డెక్కన్ మాల్ అగ్ని ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ప్రస్తుతానికి డెక్కన్ మాల్ అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసినటువంటి రామ్ గోపాల్ పేట పోలీసులు కానిస్టేబుల్ బాలప్రసాద్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ కేసును రిజిస్టర్ చేశారు. నలుగురిని రెస్క్యూ చేసినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నటువంటి పోలీసులు, మరో ముగ్గురు వసీం, జునైద్, జహీర్ వీళ్ళు ముగ్గురు కూడా మిస్సింగ్ ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళు దాంట్లోనే ఉన్నారా లేదంటే అక్కడ నుంచి బయటకు వచ్చేసారా అన్నటువంటి మాత్రం ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఓనర్ ని తీసుకుని వచ్చి ప్రస్తుతానికి రామ్ గోపాల్పేట ఏసీపీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు లోపల మెట్లు దారి గుండా లోపలికి వెళ్లి బయటకు వచ్చారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. నల్లటి దట్టమైనటువంటి పొగ ఇంకా మంటలు కూడా సెల్లార్ నుంచి ఎక్కిపడుతున్నటువంటి నేపథ్యంలో ముగ్గురిని ఇంకా గుర్తించలేకపోయామని చెప్తున్నారు. ప్రమాదానికి మొత్తానికి ఈ భవన యజమాని మహమ్మద్ ఓవైసీ, ఉన్నాయి రహీందే కారణమని గుర్తించి వారిపై కేసు తీసుకొచ్చారు. భవనానికి సెట్బ్యాక్ లేకపోవడంతో నిబంధనలు విరుద్ధంగా ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ఈ మొత్తం ఆ హోటల్ బిల్డింగ్ లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి బిల్డింగ్ ఓనర్ ని కూడా లోపలికి తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి మొత్తం పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. లోపల ఉన్నటువంటి ముగ్గురు ఆనవాళ్ళు మాత్రం ఇంతవరకు తెలియలేదు. నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాద ఘటనలో అస్వస్థకు గురైనటువంటి ఎవరైతే ఫైర్ సిబ్బంది ఉన్నారో వారు కూడా కొంచెం సీరియస్గా ఉన్నారు. వారిని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బిల్డింగ్ కి ఎట్లాంటి అనుమతులు ఉన్నాయి, ఏ ఏ పర్మిషన్స్ ఉన్నాయని చెప్తున్నాం. బిల్డింగ్ పూర్తిగా ఎల్ ఆకారంలో ఉంది. ఎల్ ఆకారంలో ఉండటం నివాస యజ్ఞాలు, నివాస గృహాలు ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశంలో ఉండటం, అది నివాస యోగ్యమైనటువంటి పర్మిషన్స్ తీసుకొని కమర్షియల్ బిల్డింగ్ కట్టడం, ఇదంతా కూడా జిహెచ్ఎంసీ నామ్స్ కు విరుద్ధంగా ఉంది. ఇంకా సెల్లార్ తో పాటు 2G+2 ను మాత్రమే పర్మిషన్ తీసుకొని, సెల్లార్ లో సబ్ సెల్లార్ తీసుకొని 3G+5 అంటే 3 పర్మిషన్ తీసుకొని 8 కన్స్ట్రక్షన్ చేశారు. ఇదంతా పూర్తి స్థాయిలో ఇల్లీగల్ గా ఉంది. దాంట్లో ప్రధానమైన అంశం గోడౌన్ తగ్గడం. ఏదైతే నివాసాలకు సంబంధించినటువంటి పర్మిషన్ తీసుకొని గోడౌన్ పెరగడంతో లోపల గోడౌన్స్ అనేటువంటి కానీ కమర్షియల్ కానీ తీసుకున్నప్పుడు లోపల తిరగడానికి వీలుగా ఉండాలి. కానీ ఇది ఎల్లాకారంలో ఉంది. ఎక్కడ ఎంట్రీ ఒకటి, ఎగ్జిట్ కూడా అదే ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని రెస్క్యూ చేయడానికి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా జీజెప్తే నామ్స్ అదేవిధంగా బిల్డింగ్ పరిధి చేస్తూ ఇటు ఇతర ఈ ఫైర్ పర్మిషన్స్ వీటన్నిటి కూడా చెక్ చేస్తున్నారు. నిన్న కార్యదర్శి నాగరాజుతో పాటు హోంమంత్రి మహబూబ్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర అధికారులు, లోకల్ గా ఉన్నటువంటి నాయకులు కూడా అందరూ వచ్చి చెక్ చేశారు. కేసు రిజిస్టర్ చేసి కంటిన్యూ చేస్తున్నారు. నిన్న ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి మంటలు ఒక ఇప్పటి వరకు కొనసాగుతుంది. దాదాపు 24 గంటలు గడుస్తుంది. కానీ కంట్రోల్ కావడం లేదు. కేవలం దీంట్లో ఉన్నటువంటి కార్ డికోల్స్తో వచ్చినటువంటి మంటలు పూర్తి స్థాయిలో బిల్డింగ్ ఉన్నటువంటి ఏదైతే బట్టల షాప్స్ ఉన్నాయో ఆ బట్టల షాప్స్ లో ఎక్కువగా బట్టకు అంటే క్లాత్ కు సంబంధించినటువంటి కన్స్ ఉన్నాయి కాబట్టి దాంతో ఎక్కువయ్యే. తర్వాత కార్మల్ ఎంజిన్ లో వాడేటువంటి ఈ ఏదైతే ఈ సీట్లు వాడేటువంటి పూర్తి స్థాయిలో మంటలు వేస్తే ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇన్వెస్టిగేషన్ తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తోంది. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.